రాయపాటి సాంబశివరావు ఈ పేరు తెలియని వారు వినని వారు ఉండరు. మినిమం రాజకీయాల మీద కాస్తంత అవగాహన ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఈయన బాగా సుపరిచితుడు. గుంటూరు జిల్లా వాసులకి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయపాటి అంటే టీడీపీ, టీడీపీ అంటే రాయపాటి అన్నట్టుగా ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా సరే ఈ ఎంపీగా సుపరిచితుడు అందరికీ గతంలో. అయితే ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంకేతం ఇవ్వడం, అలాగే ఆయన కుటుంబంలో కూడా ఈ రెండు మూడు టికెట్లు ఆయన ఆశించడం, అయితే అవన్నీ కాకపోయినా ఆయనకైనా టికెట్ వస్తుందని అనుకున్నారు. కానీ ఫైనల్గా అటువైపు చూడకపోవడం, కనీసం రాయపాటికి తెలుగుదేశం పార్టీ కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం, ఇప్పుడు హర్ట్ అయ్యారా అనేదే తాజాగా వినిపిస్తోంది. ఆయన వైసీపీ నేతలతో కూడా టచ్లో ఉన్నారు, రేపో మాపో వైసీపీలో చేరడానికి సిద్ధపడుతున్నారు అనేది. అయితే ఆయన గుంటూరు నుంచో లేదంటే నరసరావుపేట నుంచో ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు, అలాగే ఆ అసెంబ్లీ స్థానం నుంచి కూడా టికెట్ ఆయన ఆశిస్తున్నారు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం. కాకపోతే అది వైసీపీలో సాధ్యం అవుతుందా, ఎందుకంటే రాయపాటిని ఒకవేళ నిజంగా వైసీపీలో చేర్చుకుంటే ఆయనకి సీట్ ఇస్తారా లేదనేది, పూర్తిగా సామాజిక వర్గం సామాజిక న్యాయం అనే బేస్తో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నేపథ్యంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆయన్ని పక్కన పెట్టిందని ఫిక్స్ అయితే వైసీపీలో చేరి ఆయన సాధించేది ఏంటి, లేదంటే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారు, ఏదేమైనా గుంటూరు రాజకీయాలు ఇప్పుడు రాయపాటి ఇష్యూ హాట్ టాపిక్ అయింది.